నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు నేను సీఎం అంటే నేను సీఎం అన్నారు. నేను పాదయాత్ర చేయడం వల్లే కాంగ్రెస్ గెలిచింది, అలాగే నేను సీనియర్ని కాబట్టి నేను జనాల్లోకి చాలా బాగా వెళ్ళానని ఇంకొక నాయకుడు అంటున్నారు. ఎంతేమైనా 47 మంది నా వైపే ఉన్నారని ఇంకో వ్యక్తి అంటున్నారు. సో అయినా కానీ దట్టు 47 మంది కాకుండా 17 మంది వ్యతిరేకించిన ఆయన సీఎం అయ్యారు. సో ఆయనే సీఎం రేవంత్ రెడ్డి. సో అందరికీ తెలిసిందే, మరి ఇన్ని చూసిన తర్వాత కూడా, ఇంతమంది అపోజ్ చేసిన తర్వాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేయడం జరిగింది. త్వరలోనే ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతుంది. మరి ఇన్ని సిచ్యువేషన్స్ అని ఆయన ఎలా గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫైనల్లీ తెలంగాణకి సీఎం ఎవరు అనేది డిక్లేర్ అయిపోయింది. సో ఏ నాయకుడికి ఆ నాయకుడే సీనియర్స్ అన్నారు అందరూ, ఆల్మోస్ట్ కాంగ్రెస్ అందరూ సీనియర్సే. సో నేను పాదయాత్ర చేయడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని ఒక నాయకుడు, నేను జనాల్లోకి వెళ్ళడం వల్లే సీనియర్ అవడం వల్ల గెలిచిందని ఇంకొక నాయకుడు, అండ్ ఇంకొకరు 47 మంది ఎమ్మెల్యేలు నా వైపే ఉన్నారు అని ఇంకొక ఆయన. ఆయనే మళ్ళీ ఆయనే 17 మంది అపోజ్ చేశారు కూడా. ఏది ఏమైనా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంతమంది అపోజ్ చేసినా ఫైనల్లీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు తెలంగాణకి. సో ఇన్ని పరిస్థితులు ఆయన ఎలాగా ఆయనకు అనుకూలంగా మార్చుకుని డిక్లేర్ చేసుకోగలిగారు యాజ్ అ సీఎంగా అధిష్టానం నుంచి? ఫస్ట్ కంగ్రాచులేట్ టు అవర్ న్యూ సీఎం. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్ టు రేవంత్ రెడ్డి గారు ఫ్రమ్ అవర్ సైడ్. వీ హోప్ యు రాక్ ఇట్. సో రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను కూడా, మన తరఫున, మన ఛానల్ తరపు నుంచి తప్పకుండా. అయితే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఇంతకుముందు కూడా కొంతమంది మిత్రులు విశ్లేషకులు మాట్లాడిన సందర్భం, అలాగే మనం కూడా మాట్లాడుకున్నాం, అతని పేరు డిక్లేర్ చేస్తారు కాబట్టే ఆయన దీంట్లోకి వచ్చారు, లేదంటే టీడీపీలో చివరి వరకు కొనసాగి అందరూ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి బాట పడుతున్న సందర్భంలో, అదీ కాకుండా ఏదైతే ఓటుకు నోటు అంశం బాగా హైలైట్ చేసి అతను బ్యాట్ చేయాలని చూసి అతన్ని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్లో లాక్కోవాలనుకున్నారో లేదంటే అతను బదనాం చేయాలనుకున్నారో విషయం తెలియదు, కానీ ఆయన అప్పుడే ఛాలెంజ్ చేశారు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అప్పుడు నా టైం కూడా వస్తుంది అన్నట్టుగా కూడా ఛాలెంజ్ చేసి అరెస్ట్ అయిన లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే అనూహ్యంగా అతను మరి కాంగ్రెస్లోకి రావడము, దీని తెరవెనుక కూడా పూర్వం ఎవరైతే ఆ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారో చంద్రబాబు గారు, అదే ఒకప్పుడు ఆయన పనిచేసిన పార్టీకి, ఆ అధ్యక్షులు పాత అధ్యక్షులు సూచన ప్రకారం దీంట్లోకి వచ్చారని రకరకాల వార్తలు వచ్చాయి. ఏదైతే మీరంటే అల్టిమేట్గా బుల్లెట్ దిగిందా లేదా సీఎం ఎప్పుడు వచ్చామన్నది కాదమ్మా, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగానే సీఎం కుర్చీలోకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఆర్థిక శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి. అయితే ఇక్కడ 64 స్థానాలు తెచ్చుకున్న తర్వాత ఈ 64 స్థానాలు ఎలా వచ్చాయి, కాంగ్రెస్కి ఆ మానియా ఎలా వచ్చింది, కాంగ్రెస్ ఫేవర్ ఎలా ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి సెకండ్ ప్లేస్ బీజేపీ అనుకు థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది, అదేంటిది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఏంటనే క్వశ్చన్ మార్క్ నాకు ఎప్పుడూ ఉండేది. అది ఎందుకు ప్రజలు విశ్వసించట్లేదా, ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారా ఏంటి అంటే, ఈ 10 ఏళ్లలో చూస్తే 2014లో 2013 డిసెంబర్లో ప్రకటించినప్పటికి కూడా 14లో డిక్లేర్ చేయబడింది పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్, బట్ 14 నుంచి 23 ఇంకో 20 రోజులు పోతే 24 కూడా వచ్చి 2024 కూడా వచ్చేస్తుంది. ఇంత గ్యాప్లో కూడా కాంగ్రెస్ ఎందుకు ప్రజల నమ్మకాన్ని ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయిందా అని ఒక నాలో నేనే ఒక విశ్లేషణ చేసుకునేవాడిని. అయితే అల్టిమేట్గా మరి అది కాంగ్రెస్ టైం వచ్చిందా లేదా రేవంత్ రెడ్డి గారిని ముందుకు పెట్టడం వల్ల వచ్చిందా అనేది మనం వేరు చేసి చూడలేం. ఎందుకు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రతి సభకు కూడా, ప్రతి స్పీచ్లో కూడా, ప్రతి వేదిక మీద కూడా ఆయనే ఒక్కడిగా నిలబడి మాట్లాడారు. ఈవెన్ నేషనల్ మీడియాకి, సోషల్ మీడియాలో, ఇక్కడ లోకల్ మీడియా ఎక్కడ చూసినా ఆయనే ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక పర్టికులర్ ఛానల్ అయితే, సాక్షి ఛానల్కి అయితే 4 ఉద్దండులు 4 సీనియర్ జర్నలిస్టులు సాక్షిగా కూడా ఒక్క ఆయనే సమాధాన పరుస్తూ అందరినీ సమన్వయపరుచుకుంటూ వెళ్ళి క్యాన్వాసింగ్లో దూసుకుపోయారు. ప్రత్యేక ప్రత్యర్థులు కూడా చెడుగుడు ఆడుకున్నాడు అక్కడ, చిన్నోడా పెద్దోడా సీనియరా జూనియరా ఎవరని లేదు, తప్పు చేస్తే ఎవరినైనా సభాముఖంగా దుమ్మెత్తిపోయాడువే. అంత గట్స్గా మాట్లాడిన వ్యక్తి ఇంకెవరున్నారు? ఇన్ని రోజులు ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు రా బాబు అనిపించింది నాకు ఒకనొక టైంలో. అరే ఆహా, ఈయన టీడీపీలో ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చారు, సరైన టైంలోనే వచ్చారు, ఇక్కడికి వస్తే ఈయనగా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఈయనే ప్రకటిస్తే ముందుకెళ్తుందేమో అనుకున్నాం. అలాగే ప్రకటించబట్టే ముందుకు ఈయన పగ్గాలు చేపట్టారని కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ 2 రోజుల్లో 3వ తేదీన కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చేసి
ఆయన ఆ హోటల్లో పెట్టారు, ఈ హోటల్లో పెట్టారు, అక్కడ ఎమ్మెల్యేని దాచారు, ఇక్కడ ఎమ్మెల్యేని దాచారు, ఖర్గే గారు వచ్చారు, డీకే గారు వచ్చారు, చిదంబరం గారు వచ్చారు, థాకరే గారు వచ్చారు, ఇవన్నీ కూడా ఒక హైడ్రామా నడిచింది. బట్ ఆయన వర్గీయులు, ఆయన ముఖం చూసి వేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా నిశ్చింతగా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం. ఈవెను హైదరాబాద్ సిటీలో పేరు అనవసరం, ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లేదు, రేవంత్ రెడ్డి అనే సీఎం అవుతారు, నేను ఓడిపోయినా కూడా ప్రజలు నాకు జస్ట్ 3-4 వేల ఓట్లు తేడాతో నన్ను ఓడించారు, నన్ను ఆల్మోస్ట్ ఆల్ గెలిచున్నట్టే. రేవంత్ రెడ్డి అనే సీఎం అవగా నాకు మళ్ళీ ఏదో ఒక పదవి వస్తుంది, ఎమ్మెల్సీగాను నామినేట్ పోస్ట్ ఏదో వస్తుంది అనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అంటే ఓడిపోయిన వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి వైపు ఎంత మొగ్గు చూపుతున్నారో చూడండి. అంటే ఇప్పుడు చాలామంది చెప్పొచ్చు, నీ ఫేస్ పెట్టుకున్నాం ఓడిపోయాం కదా అని చెప్పొచ్చు, కానీ అలా చెప్పలేదే. రేవంత్ రెడ్డి అన్న వల్లే నాకు అంత ఓట్లు వచ్చాయి, నేను ఓడిపోయినా నెక్స్ట్ నేను రేవంత్ రెడ్డి అన్న వెనక నడుస్తా, నాకు ఖచ్చితంగా ఏదో ఒక స్థానం, సుముచిత స్థానం కల్పిస్తారు నాకు అనే దీని మీద అందరూ వచ్చారు. సీనియర్ లీడర్స్ని కూడా రేవంత్ రెడ్డి సమన్వయపరుచుకుంటూ వెళ్ళారు. మీరు అన్నట్టు 47 మంది ఎమ్మెల్యేలు ఆయన వైపే ఉన్నారని అంటే, మరి ఆ 47 మంది ఎమ్మెల్యేలు కూడా ఈయన చెప్పిన వాళ్ళకి ఇచ్చినట్టేగా టికెట్? రేపొద్దు ఆయన సిట్ అండ్ సిట్ స్టాండ్ అండ్ స్టాండ్గా నిలబడతారు. ఆయన కూడా అలా ఇచ్చిన హామీలకి అంత వాక్చాతుర్యంతో అంత ఏకధాటిగా ముందుకెళ్ళాడు కాబట్టే కాంగ్రెస్కి ఆ మానియా వచ్చిందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్కి అధికారం రావడానికి కూడా కీలక పాత్ర రేవంత్ రెడ్డి గారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు 17 మంది నావధిగారు ఉన్నారు, ఒక ఆయన నేను పాదయాత్ర చేసిన అన్ని నియోజకవర్గాలు కూడా గెలిచిందని ఒక ఆయన, ఓకే గెలిచింది. మిగతాది కూడా కొంత ఇప్పుడు సిటీలో సీమాంధ్ర సెటిలర్స్ ఏదైతే ఉన్నారో అది గెలవలేకపోయినా బార్డర్లో, అంటే ఆంధ్రాకి సీమాంధ్రాకి బార్డర్లో ఉండే జిల్లాల్లో మ్యాక్సిమం, ఖమ్మము కొన్ని జిల్లాలు తీసుకుంటే బాగా కాంగ్రెస్కి వచ్చిందంటేగా, అంటే అక్కడ టీడీపీ ఫేవర్ కొద్దిగా పనిచేసినట్టేగా, ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన వ్యక్తే కదా ఆయన. సో ఇంతమందితో కూడా కలుపుకుపోయాడు ఆయన, కలుపుకుపోయి ఎవరికక్కడ సమన్వయపరిచి లేదు మీరు ఇప్పుడు సీనియర్స్ అయ్యారు నాకు అవకాశం ఇవ్వండి, లేదా మీ బిడ్డకు నేను అవకాశం ఇస్తాను, ఏదో ఒకటి నచ్చజెప్పి ఆయన ముఖ్యమంత్రి పీఠం వరకు వచ్చారు కాబట్టే, ఆయనకి పేరు డిక్లేర్ చేశారు కాబట్టే ఆయన అంత నిశ్చింతగా ఉన్నాడు. ఆయన వెళ్ళి లాబింగ్ ఏం చేసుకోలే, ఎక్కడైతే ఎల్లా హోటల్ ఏదో ఉంది ఆ హోటల్లో అందరూ వాళ్ళ తాలూకు అక్కడే ఉన్నారు, ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నా పేరు వస్తుంది. ఈవెన్ జనాల్లో కూడా రేవంత్ రెడ్డి సీఎం తెలంగాణకు అనేటువంటి ఉంది. ఈవెన్ ఆర్జీవి గారు కూడా కామెంట్ ట్వీట్ చేశారు, ఈవెన్ దానికి సంబంధించి మనం వీడియో కూడా చేసాం, ఎందుకు ఈయన ఇంత డైరెక్ట్ గా ఈవెన్ పార్టీ నుంచి ఎటువంటి ది లయన్ లేటెస్ట్ ప్రెసెంట్ సీఎం అని ఆనరబుల్ సీఎం అని కూడా పెట్టారు. అవును అవును. సో జనాలందరిలో కూడా తెలంగాణ సీఎం ఎవరు 2023 నుంచి అంటే రేవంత్ రెడ్డి పేరే వినపడింది. అవును, అసలు అంటే రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్లే అంత హైప్ వచ్చింది కూడా అనుకుంటున్నాను. సగటు ప్రేక్షకులు, నేను చెప్తున్నాను కదా ఇందాక సిటీలోనే ఒక పర్టికులర్ కాన్స్టిట్యూషన్, ఇప్పుడు పేరు చెప్తే బాగుండదు, ఆ ఓడిపోయినా కూడా లేదు లేదు సార్ మా అన్నయ్య సీఎం, అన్న రేవంత్ రెడ్డి సీఎం నేమ్ డిక్లేర్ చేయబడింది కాబట్టి నాకు ఇంత పర్సంటేజ్, సెకండ్ ప్లేస్ వచ్చాను నేను, జస్ట్ 4-5 వేల ఓట్లు తేడాతో ఓడిపోయినా పర్వాలేదు, అన్న మాకు చూసుకుంటాడు, ఆ నమ్మకం మాకుంది. రేవంత్ రెడ్డి అని వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం జరుగుతుంది, బంగారు తెలంగాణ సాకారం అవుతుందని కూడా ఆ సదరు ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంతమందిని కూడా ఆయన హ్యాండిల్ చేయగలిగాడు, యాక్సెప్టెన్స్ కూడా అంతే కదా, అంటే మనవాడు, మన ఇంట్లో వాడు, లేదా మన పక్కింటి వాడు, మనవాడు అయ్యాడు, మన ఒకవేళ నేను ఓడిపోయినా లేదంటే నాకు ఇంకో పదవైనా నాకు ఇస్తాడు, నాకు న్యాయం చేస్తాడని భరోసా కల్పించాడంటే ఎంతమందిని ఎంత చక్కగా సమన్వయపరిచాడు, అది ఎంత గొప్ప. పైగా మీరు అన్నట్టు కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ లీడరే, ప్రతి ఒక్కరూ అధినేతే, ప్రతి ఒక్కరూ అధ్యక్షులే, ఎంతమందిని నడిపించడం అనేది చిన్న చిన్న విషయమా? అవును. సో ప్రజల్లోనే కాకుండా నాయకుల్ని కూడా, సీనియర్ నాయకుల్ని కూడా ఆయన సమన్వయపరిచి కాంగ్రెస్ని 2023 తెలంగాణ ఎన్నికల్లో ఆయన ముందుకు తీసుకొచ్చి గద్దెని ఎక్కించారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది దట్ క్రెడిట్ గోస్ టు కంప్లీట్లీ రేవంత్ రెడ్డి గారు. ఎవరు కూడా వి షుడ్ ఓబే. అవును ఎగ్జాక్ట్లీ. సో ఎవరు కూడా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేదు. సో రేవంత్ రెడ్డి మాత్రమే రీప్లేస్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారు. కొన్ని కొన్నిసార్లు అనుభవం కంటే సమయస్ఫూర్తి తెలివితేటలు ఉపయోగపడతాయనే దానికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సీఎం అవ్వడం హర్షించదగ్గదే, సంతోషకరమైంది కూడా. సో దాని గురించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు.